తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్రాశ్రయం కుంభం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాషాఢ 3 పాదాలు కనుక కుంభరాశిగా చెప్పబడ్డాయి. కుంభరాశి వారికి ఒకే ఒక ఇబ్బంది అష్టమంలో ఉన్నటువంటి కుజుడు. అష్టమంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం కారణం చేత ప్రభాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం స్థాననాశం రుణచ్ఛేదం అష్టమస్తే ధరాసుదే అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కాలిన గాయాలు తోటి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. చర్మ సంబంధమైనటువంటి విషయాలు కొద్ది ఇబ్బంది పెడతాయి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు అలాగే స్థానభ్రంశానికి సంబంధించినటువంటి విషయాలు కొంత మానసిక కలవరాన్ని కలగజేస్తాయి. అలాగే ఈ రాశి వారికి చంద్రుని యొక్క సంచారం కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ వారం దాదాపుగా కొంత మిశ్రమైనటువంటి ఫలితమే వస్తుంది కుంభరాశి వారికి. కానీ బుధుని యొక్క మార్పు కొంతమేరకు అనుకూలిస్తుంది. కుంభరాశి వారికి 12-10 రాజస్థానంలో ఏర్పడినటువంటి గురు యొక్క సంచారం కారణం చేత ధాన్యనాశం ధనఛేదం వృధా సంచరణం భయం అన్నటువంటి శాస్త్రవచనం ప్రకారం అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా ఉంటాయి, అనవసరమైనటువంటి భయాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని వదిలిపెట్టండి, మీరు చేసేటువంటి పని మీద శ్రద్ధ పెడుతూ ఉండండి. బుద్ధి చాంచల్యం ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి యొక్క ప్రారంభంలో వారం యొక్క ప్రారంభంలో పంచమంలో చంద్రుడి యొక్క సంచారం వాతాధిక్యం సదావశ్యం మనఃపీడ భయం తదా అన్నటువంటి శాస్త్రవచనం ప్రకారం మానసికమైనటువంటి భయం సహజంగా ఉంటుంది. కానీ లాభంలో శని ఉన్నారు, రాజ్యంలో గురుని యొక్క సంచారం ఉండడం వల్ల కొంత ఇబ్బంది ఉద్యోగపరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ అష్టమంలో కుజుడు వెళ్లేంత వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్తు అగ్నికి సంబంధించినటువంటి విషయాలు వాహనాలు కొత్త వాహనాలకు సంబంధించిన విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండడం కుంభరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు అష్టమంలో కుజుడు వెళ్లిపోయిన తర్వాత పొందగలుగుతారు. అలాగే గురు బలం రావడం వల్ల నవంబర్ 5వ తారీఖు దాటిన తర్వాత కూడా కొంతమేరకు అనుకూలమైనటువంటి ఫలితాలు చూస్తారు. అప్పటి వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చిస్తూ ఉండండి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉండండి. నాగసింధూరాన్ని ధరిస్తూ ఉండండి. కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి వస్తాయి.